అసలు కథ అంటే ఏమిటి, దీని యొక్క నిర్వచనం ఏంటి అని అడిగితే ప్రస్తుతంలో చాలామంది రైటర్లో సమాధానం రావడం కష్టం, డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది. అసలు కథ అంటే నిర్వచనం ఏంటి ముందు తెలుసుకోండి. అసలు కథ యొక్క లక్ష్యం ఏంటి, రచయిత గొప్పవాడు ఎందుకు, ఈ మూడు విషయాల గురించి ఇక్కడ తెలుసుకోండి. అసలు కథ అంటే ఏమిటంటే కల్పిత సంభవ విషయం. కల్పిత సంభవ విషయము అంటే జరిగిన వాటి అంటే సంభవించిన వాటి అంటే జరిగిన వాటిని ఆధారం చేసుకొని జరుగుతున్న వాటిని బేరు చేసుకొని సంభవించబోయేదాన్ని అంటే జరగబోయేదాన్ని ఊహించి రాయడమే కల్పిత సంభవ విషయం కథ. అయితే ఈ కథ అన్న నిర్వచనంలోనే దాని ప్రయోజనం దాగింది. అక్కడే కథ యొక్క ప్రయోజనం ఏంటి అంటే ఒకటి వినోదం, అయితే రెండోది సందేశం కూడా. అంటే షుగర్ కోటెడ్ టాబ్లెట్ లాగా మనం ఒక నీతిని కానీ ఒక రీతిని కానీ ఒక సందేశాన్ని కానీ వినోదంతో వినోదాన్ని మేళవించి చెప్పడమే కథ. ఈ కథ యొక్క ప్రయోజనంలో వినోదం ఒకటైతే సందేశం కూడా ముఖ్యమైనది. అదేంటిది అంటే సాధారణంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంభవిస్తున్నటువంటి సంభవించిన వాటిని ఆధారం చేసుకుని అన్నాను. అంటే ఇప్పుడు ఆడపిల్లల్ని భ్రూణహత్య చేస్తున్నారు, అంటే గర్భస్థ శిశువులోనే చంపేస్తున్నారు. అయితే ఇదే పరిస్థితి కనుక సంభవిస్తున్నది, ఈ సంభవిస్తున్న దాన్ని ఆధారం చేసుకుని ఇదే కొనసాగితే అంటే 2050 కానీ 2090 నాటికి కానీ ఏం జరుగుతుంది అని ఊహించి కనుక రాస్తే అప్పుడేమవుతుందంటే ఒక అమ్మాయికి 10 మంది అబ్బాయిలు పెళ్లి కొడుకులు తయారవుతారు. అప్పుడు వాళ్ళ మధ్య కోట్లాటలు, హత్యలు, కిడ్నాప్లు, ఎన్నో రకాల అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. అవి ఎన్ని రకాలు జరుగుతాయి అనేది కళ్ళగట్టిన చూపిస్తే అది జరగబోయే భవిష్యత్తును సమీపంలోకి తీసుకొచ్చి భూతద్దాలు చూపెట్టడం చూపెట్టడం వల్ల ఆ సమస్య రాకముందే చాలామందిలో చైతన్యం వచ్చి మార్పు వస్తుంది. అయితే ఈ మార్పు వల్ల అలా చేయకుండా అలాంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండగలుగుతారు. అయితే ఇప్పుడు జరిగిపోయి అనుభవం వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయలేరు, చేతులుగానే కాకులు పట్టుకున్నట్టు ఏం లాభం ఉండదు. అయితే ఇలా మనుషులు అనుసరిస్తున్న విధానాల వల్ల భవిష్యత్తులో సమాజం జరిగే నష్ట కష్టాలను ముందు వివరించి చెప్పడం వల్ల లేదా వ్యక్తిగతంగానే కలగబోయే నష్టాలను చెప్పగలగడం వల్ల కొద్ది మందైనా మార్పు వస్తుంది. అది ముఖ్యమైన విషయం అన్నట్టు. ఇలా ముందు రాబోయే సమస్యల్ని ప్రమాదాలని పసిగట్టి వాటి మూలాలను కనిపెట్టి వాటిని పెంచి అంటే వివరంగా బోధించి ప్రజలను చైతన్యవంతం చేయడమే రైటర్ యొక్క లక్ష్యం. అందుకని రచయిత గొప్పవాడు అవుతాడు. ఎందుకంటే మనిషి దేహానికి మందులు ఇచ్చే డాక్టర్ ఉన్నాడేమో కానీ మానసిక రుగ్మతలకు డాక్టర్ లేడు. అంటే మనోవ్యాధికి మందు లేదు అంటారు కదా, అలాంటి మానసిక రుగ్మతలతో చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అట్లా కాకుండా ఆ మానసిక రుగ్మతల పైన వాళ్ళ మానసిక రుగ్మతల వల్ల సొసైటీ కూడా ఆటంకాలు కల్పిస్తున్నారు, నష్టాలు కల్పిస్తున్నారు. అలాంటి మానసిక రుగ్మతల రూపంపై దిశగా రచనలు చేయడం వల్ల రచయిత చాలామందిని మార్చి సర్వోత్తభావకులుగా మార్చగలుగుతాడు. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఒక దేశం బాగుండాలంటే వ్యవస్థలు బాగుండాలి, వ్యవస్థలు బాగుండాలంటే వ్యవస్థలో పనిచేసే మనుషులు బాగుండాలి, ఆ మనుషులు బాగుండాలంటే వాళ్ళ భావాలు బాగుండాలి. వాళ్ళ భావాలను మార్చి సర్వోత్తమ భావకులుగా తయారు చేయడమే రచయిత యొక్క ఏకైక లక్ష్యం కావాలి. అందుకే రచయిత గొప్పవాడు. స్కూల్లో టీచరు, బడిలో పాఠాలు, జీవితాన్ని బతకడానికినే నేర్పిస్తాడేమో కానీ డబ్బు సంపాదించడం నేర్పిస్తాడేమో కానీ జీవితాన్ని ఎలా గడపాలి, ఎలా ఎంజాయ్ చేయాలనేది రచయిత నేర్పిస్తాడు, జీవిత పాఠాలను. అలాగే బ్రహ్మ సృష్టిస్తాడు మనిషిని, కానీ మనిషి యొక్క మేధస్సుని, అతని యొక్క మానసిక స్థితిని ఇవన్నీ గీతేదత్తులు పెరగడంతో పాటు చదువుతున్న పుస్తకాలు మనుషులను బట్టి తెలుస్తుంది. అయితే మనుషులు అనుభవాలు వచ్చిన తర్వాత వాళ్ళు జ్ఞానం కలిగేదానికంటే ముందు ఆ నష్ట అంటే అనుభవం వచ్చేసేవాళ్ళకి నష్టాలు కూడా వస్తాయి, కనుక నష్టాలు రాకముందే మనం జ్ఞానాన్ని తెప్పిస్తే ఉపయోగం. అట్లా చాలామంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మానసిక బలైపోయి వాడు బడి కావడము, పక్కలు బలి చేయడమో జరుగుతుంది. కనుక అలాంటి రూపం రాయడం వల్ల చాలామంది మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక రైటర్ చాలా గొప్పవాడు. రైటర్ అంటే అదేం పిచ్చి కాదు, అది సమాజానికి చాలా ఉపయోగకరమైంది. బ్రహ్మైన ప్రాణాన్ని పుట్టిస్తాడేమో కానీ
అతను బతికి వేళ బతకాలి ఏంటి అనేది మా అతని మానసిక పరిమితి అంటే దేహాన్ని మైండ్ని ఇస్తాడు. కానీ ఆ మైండ్ని మైండ్ అనేది దేహాన్ని నడిపిస్తుంది. ఆ నడిపించే మైండ్ని మార్పు చేసేది ఈ బంధువులు చుట్టాలు ఎట్లయితే మార్పిస్తారో కన్నీటికంటే గొప్ప అనేసిన పుస్తకం కనుక ఆ పుస్తకాల ద్వారా కథల ద్వారా ఇంకెక్కువ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. సో అది అందుకొరకు రైటర్లు గొప్పవారు కనుక ఇది తగిన శిక్షణ లేకుండా చాలామంది రాయడానికి ప్రయత్నించి విఫలం అవుతున్నారు. దానివల్ల రచయితల పేర్లకి పేరు బదనం అవుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే రైటర్స్ అనేవాళ్ళు మీ ఆత్మని మీరు పరిశీలించుకోండి, క్వశ్చన్ వేసుకోండి. నీకు స్ట్రక్చర్ ఆఫ్ సినిమా అంటే ఏంటి తెలుసా, ఆ స్ట్రక్చర్ ఆఫ్ సినిమాలో టాపిక్స్ ఏంటి, విజువల్స్ ఏంటి, సౌండ్స్ ఏంటి, ఏంటి ఎన్ని రకాలు ఉన్నాయి అనేది తెలుసా, దీని మీద ఆరు లెసన్లు ఉన్నాయి, ఆరు పాఠాలు. అట్లనే సెలెక్టింగ్ స్టోరీ అంటే మీరు కరెక్ట్ గైడ్లైన్స్ రాయడం ఎట్లా అనేది అనిపించి అది దృక్పథాలు, రైటర్స్ విజన్, దృక్పథాలు, దృక్కోణాలు ఇవన్నీ రకాలు ఉన్నాయి. వాటి దేనికి ఉపయోగిస్తాం మనం, పాత్ర ఎట్లా క్రియేట్ చేయాలి, తర్వాత ఇతరత్వం ఏంటి, సమస్యలు ఏంటి, కథామూలం ఏంటి, కథా బీజం ఏంటి, కథా నేపథ్యం ఏంటి, కథ ఎట్లా డెవలప్ చేయాలి, సింగిల్ బైండ్ నుంచి ఎట్లా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. ఇవి తెలియకుండా మీరు కథలు రాస్తే అది ఎక్కడికో పోతుంది. కనుక మీరు ఇప్పటికైనా ఇక్కడ సుచేత ఫిల్మ్స్కి వచ్చి శిక్షణ పొందండి, మంచి రైటర్ కండి, ప్రపంచ ప్రఖ్యాతి పొందండి. తర్వాత ఈ రచన వల్ల కూడా ఉపయోగం ఏంటంటే మీరు ఎల్లకాలం చేయగల జాబ్, మిగతా ఏ జాబులైనా మీరు శరీరం సహకరించిన రోజు పని చేయగలుగుతారు, కానీ ఇది మంచోరు పండుకొని కూడా కథ రాయగలుగుతారు. అంటే టిల్ ది డెత్, కోమలో వెళ్ళేంత వరకు మీరు పని చేయగలుగుతారు. అంటే అంత ఎక్కువ కాలం పనిచేయగల కెపాసిటీ దీనికి మాత్రమే ఉంది, రైటర్కి మాత్రమే ఉంది. మళ్ళీ ఏ సంపద అయినా మధ్యలో కరిగిపోవచ్చు, కానీ తరతరాలకు తగిన సంపదగా ఉండిపోతుంది. ఎందుకంటే మీ వారసులకు కాపీ రైట్స్ ఉంటాయి, మళ్ళీ భాషల ప్రకారం కాపీ రైట్స్ ఉంటాయి. అంటే ఒక్క భాషలు రాసింది అనేక భాషలు తర్జుమా జరగడం వల్ల వచ్చే లాభాలు ఉంటాయి. మళ్ళీ మీ తదనంతరం కూడా మీ వారసులు కూడా హక్కులు వర్తిస్తాయి. సో ఈ కథ రచన అనేది లాభదాయకం కూడా, ఎప్పుడు చేయగలిగింది కూడా, ప్లస్ అన్నిటికన్నా గొప్పది కూడా. సమాజంలో టీచర్కి ఎట్లా గౌరవిస్తారో రైటర్ కూడా ఒక విశ్వగురులాగా భావించి అందరు విలువిస్తారు. సినిమాకు కూడా ప్రాణం రైటర్ కథ కథనే కనుక ప్రాణం ఇచ్చే సినిమా పరిశ్రమకే ప్రాణం ఇచ్చే కథలను మంచి రాయడం నేర్చుకోవాలంటే వెంటనే మా సుచేత ఫిల్మ్స్ రండి, అది వచ్చి మీరు మంచి రైటర్గా తయారు కండి.